పుట్టిన బిడ్డకు నాన్న ఎవరో చెప్పుకోలేని దానివి నువ్వు శీలా నమ్ముకున్నావు జీవితాన్ని నమ్ముకున్నావు ఎన్ని వేలనే ఇచ్చి కొందరు నిన్ను కొనగలరు గాని నువ్వు నీ జీవితంలో ఎన్ని లక్షలు సంపాదించినా ఐదో తనాన్ని మాత్రం కొనలేవు ఈ ఇల్లు దాటి వాళ్ళు దాటి రోడ్డు మీదకి వచ్చి కూలి చేస్తూ నాకు కనిపించి పలకరించు అప్పుడు బదులు పలుకుతాను ఒక్క చూపుతో మహామహుల్ని శాసించే నీ అందం నా చేత ఒక్క సంతకం కూడా పెట్టించలేకపోయింది కదూ ఎత్తగం నిన్ను తట్టుకునేది డబ్బుకు లొంగలేదు దెబ్బలకు భయపడలేదు చెట్టుచివరకు అన్నానికి కూడా చార్జింగ్ అవటం లేదు అదే కదండి నా బాధ నీ డిక్షనరీ ప్రకారం శీలం లేని ప్లాన్ ఒకటి చెప్పమంటావా చెప్పన్నా అటువంటి గట్టి పిండాన్ని తట్టుకోవాలంటే ఒక్కటే మార్గం చెప్పండి అవినీతనే అస్త్రంతో వాణ్ణి దెబ్బ కొట్టడం అబ్బా ఎవరున్నారు అన్న ఏంటి ఎవరండి లోపల ఎవరు కావాలండి హాయ్ భార్గవ్ గారు తమకి అన్నయ్య అవుతాడులేండి చెప్పండి అయ్య బాబోయ్ సమస్య తీరిపోయిందండి రే ఏమిటండి ఇవన్నీ ఏం లేదమ్మా నీకు ఎంటర్టైన్మెంట్ తక్కువగా ఉందని భార్గవ్ గారు అదే మీ అన్నయ్య గారు గాలి పంక అది మామూలు అనుకోండి ఫ్రిజ్ రేడియో టీవీ ఈసీఆర్ పంపించారు రే లోపలెట్టండా ఇవన్నీ కొంటున్నట్టు నాతో చెప్పలేదే అయ్యో బాబోయ్ ఇక్కడ త్రిల్లే ఏండి ఇవన్నీ అట్టుకెళ్ళి ఇంటికారెట్టండి వెనకాల నేను వస్తాను వీటన్నిటినీ చూసేసరికి మా చెల్లెలు త్రిల్ అయిపోవాలా అన్నారండి మీ అన్నయ్య గారు ఏండి లోపలెట్టండా అయ్య బాబోయ్ ఎట్టేశారండి ఇక్కడ సంతకం పొరవండి ఎందుకు అయ్యో బాబోయ్ మళ్ళీ త్రిల్లా అండి ఆయన ఉద్యోగంలో చేరినప్పటి నుంచి సూత్రమానండి ఇసుకలో కలిపే సిమెంట్ దగ్గర నుంచి కరెంటు బోర్డు మీద స్విచ్లు దాకా అన్ని చూసుకుంటారు కరెక్ట్ కాదో లెక్కెట్టుకుంటారు అది ఆయనకో త్రిల్లండి ఇప్పుడు మీరు సంతకం పెట్టాలనుకోండి నేను త్రిల్ అయిపోతాను అందుకని పొడిచేయండి అమ్మయ్యా ఇప్పుడు త్రిల్లేదండి రే రాయండిరా ఇదిగో పద్మ ఇదేం బాగాలేదు రోజు మీ అన్నయ్య నా ఆటోలో ఫ్రీ సర్వీస్ కొడుతున్నాడు మీరు మాత్రం తక్కువ తిన్నారా ఇల్లు ఫ్రీ మీల్స్ ఫ్రీ పైగా ఈ రోజు నుంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఫ్రీ చేశాడుగా ఎంటర్టైన్మెంట్ అదేమిటమ్మా ఇదో త్రిల్లా కలర్ టీవీ వీసీఆర్ కొని పంపించావుగా నేనా నేను కొని పంపడం ఏమిటి మరీ జోక్ చేయకనే అసరా నువ్వు కొని పంపించినావు కదా ఇవా ఇవి ఎవరు తెచ్చిచ్చారు ఆయన ఎవరో పేరు కనుకోలేదు నీ పేరు చెప్పి ఇవన్నీ తీసుకోమంటే తీసుకున్నాను వద్దులేదు ఎవరో ఏదో తీసుకోమని తీసుకోవటమే శంకరం ఏదో మోసం జరిగిపోయింది ఇది ఆ రాజశేఖరం గారి కుట్ర నేను తనకి లొంగడం లేదని ఆ సదానందం గారి చేత ఈ పని చేయించుంటాడు నేను ఇప్పుడే వెళ్ళి రండి బాబు రండి ఈయనండి భార్గవ్ గారు మీ పని కానివ్వండి మిస్టర్ భార్గవ వీఆర్ ఫ్రమ్ యాంటీ కరప్షన్ బ్యూరో మీరు కాంట్రాక్ట్ ని సంతకం చేయడానికి వీసీఆర్ కలర్ టీవీ ఫ్రిజ్ లంచంగా తీసుకున్నారని మిస్టర్ సదానంద్ రిపోర్ట్ చేశారు అయ్య బాబోయ్ ఇవన్నీ ఇవన్నీ నేను పంపించిన అమ్మాయికి నేను మా పద్మను మోసం చేసి ఈ సదానంద ఆ వస్తువులు ఇచ్చి వెళ్ళాడు తప్ప వాటిని నేను లంచంగా అడగలేదు ఎవరైతే నేను అనుకుంటారో ఆ పైల మీద సంతకం పెట్టాలంటే ఇవన్నీ పంపించారని కుదరన్నారు మీరు రెండే రెండు గంటలు టైం ఇచ్చాయండి బాబు అందుకే బ్లాక్ లో కొడుకు వచ్చాను అందుకు రుజువు ఏమిటి రుజువు అండి ఇదిగోనండి అండి ఇవన్నీ ముట్టినట్టుగా ఆయన గారి చెల్లెలు నాకు సంతకం పెట్టించిన రసీదండి పద్మ సంతకం పెడితే నేను లంచగొట్టి నెలవుతాను ఆ సంగతి నేను చెబుతాను మీరు సదానందం గారిని లంచం అడగటం నా చెవులారా విన్నాను సార్ మీరు ఆఫీసులో నేను లంచం అవ్వకపోతే నాకు అక్కర్లేదు ఏవైనా వస్తువులు కొని ఇంట్లో ఇచ్చేసి ముట్టినట్టు నా చెల్లెలతో సంతకం తీసుకుంటే చాలు అని కూడా అన్నారు సార్ ఒక ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటావా పద పోలీసులకి
భార్గవ లాంటి వాడు కదండి. ఈజ్ అ గోల్డ్ మెలిస్ వాడు రక్తం గోల్డ్, వాడు మనసు గోల్డ్, వాడు నిజాయితీ గోల్డ్. సారీ మిస్టర్, అతని నిజాయితీ నిరూపించుకోవడానికి కోర్టులు ఉన్నాయి. ఇన్స్పెక్టర్ ఇతను అరెస్ట్ చేయండి. కమాన్ ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ గారు, మా అన్నయ్యని అరెస్ట్ చేయొద్దండి. అమాయకత్వంతో ఆ పేపర్ మీద సంతకం చేసి నేను నన్ను అరెస్ట్ చేయండి. ముద్దాయి భార్గవ ఒక కాంట్రాక్ట్ అక్రమంగా సదానందానికి ఇవ్వడానికి లంచం అడిగాడని, దాన్ని పరోక్షంగా పుచ్చుకున్నాడని సాక్ష్యాధారాల వల్ల నిరూపించబడింది. కనుక ముద్దాయి భార్గవకు ఐపీసీ సెక్షన్ 161 ప్రకారం 3 నెలలు సాధారణ జైలు శిక్ష విధించడమైంది. దీనంతటికి నేనేనండి కారకురాల్ని, నేనే. ఏమిటని చెప్పేది? అవును భార్గవ, నీ చేతిలో ఉత్తరాలన్నీ మీ నాన్న మీ అమ్మకి రాసినవే. అంతేకాదు, మీ నాన్న ఈ జైల్లోనే ఉన్నాడు. ఈ జైల్లోనా? ఎస్, ఠాగూర్ ఈ జైల్లోనే ఖైదీగా ఉన్నాడు. ఉన్నాడని నాకు తెలుసు సార్. నంబర్ ఎంత? 747. వీడి చేతికి ఉత్తరాలు ఎలా వచ్చాయా అని ఆలోచిస్తున్నావా? ఆ ఉత్తరాలు అందుకు నావిడ, నీకు భార్య, నాకు అమ్మ. అంటే నువ్వు భార్గవా? నా కొడుకు అన్నమాట. నేను నీకు కొడుకునని చెప్పలేదే. ఆవిడ నాకు అమ్మ అని చెప్పాను. నేను జైలుకొచ్చాను అన్న నిందే నీ చేత నన్ను నాన్న అని పిలవనివ్వకపోతే ఇప్పుడు నువ్వు జైలుకొచ్చావు కదా బాబు. వచ్చాను ఎందుకని? నీకు వారసుడి కనుక. అంటే నువ్వు హత్యలు చేయడంలో కాదులే, సంఖ్యలు వేయించుకోవడంలో మాత్రమే నీకు వారసుడి. నువ్వు చేసిన తప్పుడు పనికి నా తల్లి జీవితాంతం నరక యాతను అనుభవించింది. అనుక్షణం తను ఆవేదన అనుభవించిన నిన్ను పల్లెత్తు మాట అనివ్వలేదు. ఆ బాధని గుండెల్లో దాచుకుని దాన్ని మహమ్మారి జబ్బుగా మార్చుకుని చివరికి ప్రాణాలు పోగొట్టుకుంది. పార్వతి, కన్నీళ్లు పెట్టడానికి ప్రయత్నించకు. నా తల్లిని దగా చేసిన వాడి ప్రాణాలు తీసే అవకాశం వస్తుందో రాదో అని ఇన్నాళ్ళు అనుకున్నాను, వచ్చింది. నేను ఈ జైల్లో ఉండే 3 నెలల్లో ఏదో ఒక